చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాన్ని తిరిగి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది, ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు, ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు, గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది, వ్యవస్థ పనిచేయకుండా మానేసింది. చంద్రబాబు నాయుడు గారిని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. నేను చెప్తా ఉన్నాను, ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. దీన్ని ఏ రోజు కూడా ఒక ప్రామాణికంగానో, ఒక ప్రెసిడెంట్గానో మీరు నెలకొల్పవద్దు చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి మీరు హింసను ప్రేరేపించడం అన్నటువంటిది మంచిది కాదు, ఇది నేర్పించవద్దు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా హర్షించరు, సభ్య సమాజం హర్షించదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అధికారం అంటే బాధ్యత కాదు, రౌడీజం అని, గుండాయిజం అనని వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఈరోజు చెప్పకనే చెప్తా ఉన్నారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునయా, ఇప్పుడు ఓడి చెప్పేది నువ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు, ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్ల నేను వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది, గుడివాడు గుట్టకాడైంది, ఏమైతే అది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు భవన్ లెక్కించి నాకు ఉడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదల పడిగా తిప్పిన వాళ్ళము, సినాయనాథం ఈడు మాకు ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఓకే, ఇంకా కొడాలి నాని ఏంది, వాళ్ళ నేను వంశీ ఏంది బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుచుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది, ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల, 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులు మేము జైలు అంటే అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో మీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మొగోడివి? ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళు అన్నా జైలు కేసులు అన్నా? నిజమే, మాకు ఎంటికి మొక్కతో సమానం. ఇది ఎందుకు మొక్క? అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా, సిబిఐ కేసులు ఇవన్నీ ఏమవుతాయని? ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాము అవసరమైతే. అంటే అలవాటు ఏనంటావు ఇవి? అదే వారిని 10వ తరగతిలోనే జైలుకు పోయిన వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే, చక్రం బాబా అని మీరు ఏళకోళం చేశారు? ఎవరు మీరు? మన పార్టీ జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంట్రల్లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను, నరేంద్ర మోడీ పక్కన కూర్చో ఉన్నాడు. అవునవును, ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియ. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందో అని ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోటుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోర్లు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా చక్రం బాబా అంటే నిజంగానే ఏంటి చక్రం తిప్పాడు? ఇప్పుడు తిప్పుతాడు స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడా టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు, ఏదో డాక్యుమెంట్ లో ఏదో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం, ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డా, మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది, తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్లు పడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం ఒక తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళ ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 1 లక్ష కోట్లు లూటీ చేశామంటే ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటు వేద్దు అన్నకు ఓటు వేద్దు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది, ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు, అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా అయిపోయింది? ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరమైతే పోతాము, ఏమైంది ఏమైతుంది? మా ఎనకీర్తి ఈలుగడ వచ్చారు, ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజాగడ ఎనకీర్తి రావాల్సిందే, రజనీ ఎనకీర్తి రావాల్సిందే, ఇంకా కొంతమంది ఉన్నారు ఎనకీర్తి వచ్చేవాళ్ళు. ఓకే, ఐఏఎస్లు పోతారు ఐపీఎస్లు పోతారు, ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఊడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకడితే రావాల్సిందే. ఓకే, అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే.